హాయ్ అండి, ఈరోజు మనము నేను నర్సరీ నుంచి ఒక 4 మొక్కలు తీసుకొచ్చానండి. అవి మనం కుండీలో రిపోర్టింగ్ చేసుకుందామండి. నా పేరు యాక లక్ష్మి అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రండి మొక్కలు చూద్దాం. అక్కడికి తీసుకొచ్చి పెడతాను. ఈ రెండు మందార మొక్కలు, వైట్ కలర్ ఒకటి, రెడ్ది ఒకటి, నిమ్మ చెట్టు తీసుకొచ్చాము. ఇక్కడ పెట్టేస్తున్నా, నాటుకుందాం. ఇది నిమ్మ చెట్టు అండి, కాయలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక నిమ్మ చెట్టు ఉంది, మళ్ళీ ఎందుకో చూడగానే తేవాలనిపించి తీసుకొచ్చాను. మా నిమ్మ చెట్టు చూపిస్తానండి. ఉన్నాయి నిమ్మ చెట్లు, మళ్ళీ ఎందుకో ఇటన్ వెళ్తే ఓ మొక్క అయినా దేవాలనిపిస్తుంది. ఇదిగోండి నిమ్మ చెట్టు, ఈ పెద్ద కుండీలో పెట్టాను. ఇగో కాయలు వచ్చేసాయి, ఇంకా పువ్వు తరిపిందే, పిందెలు వచ్చేసినాయి. పూత ఇదంతా పూత పిందె చెట్టు నిండా. ఇది బత్తాయి చెట్టు అండి, ఇప్పుడే పూత వస్తుంది. చూసారుగా ఇక దీన్ని నారింజ, ఇది నారింజ కాయల చెట్టు. ఇది దీనికి కూడా పూత పిందె వస్తుంది. పిందెలు ఉంటే ఉడతలు కొట్టేస్తున్నాయి, అయినా మళ్ళీ వస్తుంది పూత పిందె. ఇప్పుడు మనము నర్సరీ నుంచి తీసుకొచ్చినవి రీపోటింగ్ చేసుకుందామండి. ఇది మల్లె చెట్టు ఒకటి తీసుకొచ్చానండి. ఇది నిమ్మ చెట్టు ఒకటి తీసుకొచ్చాను, నిమ్మ చెట్టు. ఇది మందార చెట్టు, రెడ్ ఇది వైట్ కలర్ ఒక మందార చెట్టు తీసుకొచ్చాను, రెడ్ కలర్ ఒక మందార చెట్టు తీసుకొచ్చాను. వీటిని రీపోటింగ్ చేసుకుందాము మనం. ముందుగా ఈ హోల్స్ చేసుకున్నాం కదండి మినరల్ వాటర్ టిన్స్కి, ఆ హోల్స్ దగ్గర బిల్లలు పెట్టుకుంటానండి, మట్టి పోకుండా. ఓన్లీ వాటర్ మాత్రమే పోయేటట్టు ఇలా పెట్టేసుకొని మట్టి పోసుకుందామండి కొంచెం వరకు. ఇది నేను కోకో పీటు, మట్టి, కంపోస్టు ఇవన్నీ కలిపి పెట్టుకున్న మట్టేనండి. ఇది ఇంకా ఇవ్వదండి పిడకలు, ఇంకా పిడకలు, ఆవుమిన్, కౌమిన్యూర్ ఇవన్నీ కలిపి పెట్టుకున్నా. అందు ఇంకా మనం ఊరికే కలుపుకోవడం ఇబ్బంది ఎందుకనేసి ఒకసారి కలిపి పెట్టేసుకున్నా. ఇందులో ఇది మల్లె చెట్టు పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ దీన్ని కట్ చేసుకున్నా. మల్లె చెట్టు పెట్టుకున్నానండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం మట్టి పోసుకుంటాను దాంట్లో మల్లె చెట్టుకి. దీంట్లోనేమో నిమ్మ చెట్టు పెడతా. ఇప్పటితో మా అయ్య అనేది కొంచెం ఉంటే మట్టిలో కలిపేసా దీన్ని.
కొంచెం మట్టి వేసుకున్నామండి దీంట్లో దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేసుకున్నాం మందార చెట్లకి మట్టి సరుకు కొంచెం ఇక్కడ ఉంది తీసుకొస్తా బస్తాలో ఉందండి మట్టి ఇది పోసేసుకుంటుంది మందార చెట్టు పెట్టుకుంటానండి దీంట్లో మట్టి పోసేస్తాను తీసి మట్టి ఇప్పుడు రెడ్ కలర్ మందారం ఒకటి ఉందండి అది పెట్టేసుకుందాము ఇది పలిగిపోయింది దీనికి కొంచెం టేప్ అంటించి దీన్ని దీంట్లో తర్వాత పెడతాం ఇందులో పెట్టుకుందాం దీంట్లో కొంచెం వరకు వచ్చిందండి మట్టి నేను మళ్ళీ ఇంకొంచెం పోసుకుంటా ప్రస్తుతానికి ఇది ఇట్లా పెట్టేస్తున్నానండి మొక్కని దాంట్లో ఇంకొంచెం పోసుకుంటే సరిపోద్ది ఇక్కడ ఉందండి మట్టి నేను ఎక్కడో పెట్టాను ఎక్కడ అని చూస్తున్నా ఇందులో పోసి పెట్టా దీంట్లో పోసుకుందామండి రెడ్ కలర్ మందార ప్లాంట్లో సరిపోయింది అన్నిటికి చూసారు కదండి ఈ నాలుగు మొక్కలు నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి వీటిని రీపోటింగ్ చేసుకోవడానికి మట్టి వర్మి కంపోస్టు కోకోపీట్ ఇవి కలిపెట్టుకున్న మట్టి ఉంది కదండి అది పోసేసాను నేను అందుకే కలిపేది మీకు చూపించలే కలిపింది బస్తాలో ఎత్తి పెట్టేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి